ఏమిటి ఇలా ఒంటరిగా వచ్చి కూర్చున్నారు? ఉత్తరం పూర్తిగా వినకుండానే వచ్చేసరే వినటానికి ఏముంది, నీ మామూలు విషయాలే కాదు, చాలా ముఖ్యమైన విషయం రాశాడు రఘు. త్వరలోనే మీ పెళ్లికి ముహూర్తం పెట్టించమన్నాడు. అలాగేం రాయలేదే? రాయలేదని మీకెలా తెలుసు? మీరు ముందే ఈ ఉత్తరం చదివారా? నేనెందుకు చదివాను? రఘు మాత్రం అలా ఎందుకు రాస్తాను? ఏమండి, ఇది రఘు రాసిన ఉత్తరమేనా? ఉత్తరం అంతా తెలివిగానే రాశారు, కానీ చివరి సంతకం చూడండి. రఘు పేరుకు బదులు మర్చిపోయి మీ పేరు రాశారు. శాంతికి సంగతి చెప్పావా? నేనంత మూర్ఖురాలి కాదు. ఏదో ప్రబలమైన కారణం లేని మీరింత పని చేయరని నేను వెంటనే గ్రహించాను. చెప్పండి, నా మీద మీకు నమ్మకం లేదా? నన్ను పరాయిదానిగానే భావిస్తున్నారా? జానకి, 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 నేను చెప్పబోయేది ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పనని ప్రమాణం చేయి. మీ బాధల్లో పాలు పంచుకునే హక్కే నాకు మీరిచ్చినప్పుడు ప్రమాణం చేయడానికి నాకేం భయం? ఇప్పుడు చెప్పండి. జానకి, ఎలా చెప్పను, ఏమని చెప్పను? పూత పూసి కాపుకు వచ్చిన పచ్చని చెట్టును కూకటి వేళ్లతో పెరిగి నిప్పులు చెరిగే మండుటెండలో పారేశాడమ్మా దేవుడు. గూటిలో గుట్ల మీద ఉన్న చిలకను తీసి గొంతు పిసికి బయట పారవేశాడమ్మా దేవుడు. తల్లి చూలాలు నా చెల్లెలి పసుపు కుంకుమ ఎత్తుకుపోయాడమ్మా దేవుడు. అయ్యో, ఏమిటి కోరు? ఎవడో పాపాత్ముడు, ఎవడో పాపాత్ముడు నా రఘుని పడిచి నడివీధిలో పారేసిపోయాడమ్మా. నేను పెళ్ళేసరికే నా రఘు చచ్చిపోయాడమ్మా. అయ్యో చెప్పకండి, నాకు భయంగా ఉంది, చెప్పకండి. జానకి, నువ్వే ఈ వార్త విని ఇలా అల్లాడిపోయావు. ఇక్కడ నా చెల్లెలు ఒంటి ఊపిరి మనిషి, అది వింటే ఏమైపోతుంది? దానికి కబురు చెప్పి నేను చేతులా ఎలా చంపుకునేది? జానకి, చెప్పకుండా మటుకు ఎన్నాళ్ళు ఈ రహస్యం దాచగలం? మనం దాచిన లోకం దహనిస్తుందా? లోకం చెప్పరా? లోకం, ఆ లోకంతో నాకేం పని? నా కడుపు కోత ఆ లోకానికి ఏం తెలుసు? ఏమైనా సరే శాంతికి వార్త తెలియటానికి వీల్లేదు, తెలియటానికి వీల్లేదు. ఆమె ఇప్పుడు ఒక ప్రాణం కాదు జానకి, రెండు ప్రాణాలు. ఈ పాడు వార్త నా చెల్లెడికి చెప్పవలసిన పాడు క్షణమే వస్తే ఇదిగో చెప్తున్నాను జానకి, ఇక నేను ఈ లోకంలోనే ఉండను జానకి, ఈ లోకంలోనే ఉండను. అయ్యో అంత మాట్లాడకండి. చూడండి, ఇప్పుడు ఆ రెండో ప్రాణమే ఆమెని కాపాడాలి. తల్లికి బిడ్డ మీద గల అనురాగమే పెరివిడిపోయిన దుఃఖాన్ని మరిపించాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఆడది తల్లి అయిన తర్వాత పెనిమిటి మీద గల ప్రేమలో బిడ్డలకి సగం పంచిపెడుతుందంటారు. అయితే ఎలాగైనా శాంత మనసు పుట్టబోయే బిడ్డ మీదకి మళ్లించాలి. ఆవిడ ప్రసవించే వరకు ఎలాగో ఈ రహస్యం ఆవిడ చెవిని పడకుండా చూడాలి. దీనికి మార్గం ఏదో నువ్వే ఆలోచించాలి. కారు చీకట్లో దారి తెలియని ఈ కబోతికి ఎలాగైనా ఒక మార్గం చూపించి పుణ్యం కట్టుకో జానకి. మీరిప్పుడు రాసినట్టే ప్రతి వారం 10 రోజులకి రఘు రాసినట్లు ఉత్తరాలు రాయండి. ఏదో సాకుతో రఘు రావటానికి వీల్లేనట్లు మీ చెల్లాయి నమ్మించండి. ఈలోగా పుట్టబోయే బిడ్డ మీదుగా ఆమె మనసు మళ్లించి మభ్యపెట్టాలి. మీరు మాత్రం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తగా మసులుకోవాలి. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు. నీకు కానుకలు ఇచ్చాను. ఏమిటది? చెప్పుకో చూద్దాం. ఆ మామిడికాయలు, మొక్కజొన్న పొత్తులు. పోన్నయ్యా నువ్వే చెప్పు. కళ్ళు మూసుకో. Mm-hmm.
చెప్పానా వదినా? ఉండు, ఇలాంటి సమయం నీకు రాకపోదు, అప్పుడు చెప్తాను నీ పని. ఏంటిది, చెప్పిందంతా మర్చిపోయారా? కన్నులు తుడుచుకోండి. రామాయణ కథ నీకు తెలుసు? ఓ తెలుసు, నువ్వే చెప్పావుగా అన్నయ్య. అవునమ్మా. చూడమ్మా శాంత, సీతకు రాముడి మీద ప్రేమ ఎక్కువ, లవ్ కుశల మీద ప్రేమ ఎక్కువ. రాముడి మీదే? అది ఎట్లాగమ్మా? మరి 14 ఏళ్ళు రాముడితో పాటు వనవాసం ఎందుకు చేసింది? కదా, భర్తను విడిచి ఉండలేక అలా చేసింది. చూడమ్మా, రామ పట్టాభిషేక అనంతరం భర్త తనను అనుమానించి అడవులకు పంపిస్తే చావకుండా ఎందుకు బ్రతికుందమ్మా? అయ్యో, నిండు చూడాలి కదన్నయ్యా, పాపం చచ్చిపోతే కడుపులో ఉండే ఆ పిల్లల గతి. అదే సంగతి. కాబట్టి ఏ స్త్రీ అయినా తల్లి అయిన తర్వాత బిడ్డల క్షేమాన్ని చూడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని పిల్లల కోసమైనా బ్రతకాలి. అది ఆ కథలో ఉన్న నీతి. అంతెందుకు? రఘు అమ్మ సంగతి ఆలోచించమ్మా. మనం వచ్చేటప్పుడు రఘు ఎంతవాడు? ఇంతవాడు అంటే 10 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటికే ఆమె భర్త పోయాడు. భర్త పోయిన దుఃఖంలో ఆమె కూడా ఏం నిజోగ్యో చూసుకుని. అయ్యయ్యో, ఆయన ఏమైపోయేవారా అన్నయ్యా? అదేనమ్మా నేను చెప్పేది. ఎన్ని కష్టాలు వచ్చినా మిన్ను విరిగి మీద పడ్డా తల్లి తన బిడ్డల్ని ప్రాణంగా చూసుకోవాలమ్మా. అది ఒకరు చెప్పక్కర్లేదన్నయ్యా. బిడ్డ కడుపులో ఉండగానే తల్లి ప్రేమ దానంతట అదే వస్తుంది. ఇది వరకు నాకెప్పుడు ఆయన కల్లోకి వచ్చేవారు, ఇప్పుడు ఎవరొస్తున్నారో తెలుసా? పాపాయి. విన్నావా జాని? అంతా విన్నాను. అవును జాని, నువ్వు చెప్పింది నిజం. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. దాని తల్లి ప్రేమే దాన్ని కాపాడుతుంది. నా చెల్లెలు నాకు దక్కుతుంది.